అందరికీ నమస్కారం. హిమబిందు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం భగవద్గీతలో భాగంగా కర్మయోగం గురించి తెలుసుకుందాం. కర్మయోగంలో మొదటి 5 శ్లోకాలను తాత్పర్య సహితంగా నేర్చుకుందాం. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం భగవద్గీతలో భాగంగా కర్మయోగాన్ని నేర్చుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత తృతీయోధ్యాయ కర్మయోగః. అర్జున ఉవాచ, జ్యాయసే చేత్ కర్మణస్థే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేనూ జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు. 2వ శ్లోకం. వ్యామి శ్రేణేవ వాకేన బుద్ధిం మోహయసివ మే తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయాం. భావం. కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు, కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయంగా తెలుపుము. శ్రీ భగవాను వాచ. అంటే కృష్ణుడు పలుకుతున్నాడు, చెప్తున్నాడు. ఇక్కడ భగవద్గీతలో గొప్పతనం ఏంటంటే ఇక్కడ దాన్ని కృష్ణుడు పలికెను అని ఉండదు, భగవానుడు పలికెను. అంటే సాక్షాత్తు భగవంతుడే పలుకుతున్నట్టుగా మనం భావించుకోవాలి. లోకేస్మిన్ వివిధ నిష్ఠ పురా ప్రోక్తమయానగా జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అనగా అర్జున, ఈ లోకమున 2 నిష్ఠలు గలవని ఇంతకు ముందే చెప్పి ఉంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును. 4వ శ్లోకం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. ఏ మనుష్యుడైనను, ఏ కాలమునందైనను క్షణ మాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావు లేదు. ఏలనన మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును. నా తర్వాతి వీడియోస్లో కర్మయోగంలో మళ్ళా 5వ శ్లోకాలు, అంటే 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం, లేదు 6వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు పెడతానండి నేను. చూడండి, అవి కూడా చూసి మీ పిల్లలకి నేర్పించండి. మనకి దగ్గరలో వివేకానంద కేంద్ర కన్యాకుమారి వాళ్ళు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు కర్మయోగం మీద. కర్మయోగం చదవడం వినడం ద్వారా కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఏకాగ్రత అనేది పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లలకి వినిపించండి, చదివించండి, నేర్పించండి. దీనిని రోజు పఠించడం వల్ల కలిగే ఉపయోగాలు చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు, అన్ని ఉపయోగాలు ఉంటాయి. అలానే పిల్లలకి ఉచ్చారణ శక్తి, ధారణ శక్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ కాంపిటీషన్స్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయించండి. ధన్యవాదాలు.